హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మధు మధురిమలు. నేను మాధురి. ఇవాళ మన వీడియోలో గుజరాతీ స్పెషల్ స్వీట్ గోజా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్వీట్ కూడా ఇంత పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పే టిప్స్ని ఫాలో అయిపోండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది. ఇక ప్రాసెసింగ్లోకి వచ్చేస్తే ఫస్ట్ పాకం పట్టేసుకున్నాము. ఇక నేను పంచదార 1 కప్ తీసుకున్నాను, అలాగే వాటర్ 1/2 కప్ తీసుకున్నాను. పంచదార ఎంత తీసుకున్నామో దానిలో సగం వంతు మాత్రమే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పాకం రానివ్వండి. అలాగే పంచదార మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత పాకం చిక్కబడితే సరిపోతుంది, అంటే ఒక తీగ పాకం కంటే తక్కువ అన్నమాట. 10 మినిట్స్కి పాకం కూడా రెడీ అయిపోతుంది. మీరు ఇలా గట్టుడు కొద్దిగా తీసి పాకం మీద టచ్ చేసి చూస్తే అంటుకుంటుందంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకోండి. ఈ మూత పెట్టుకోవటం వల్ల మీకు పాకము చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది. అలాగే ఓ పక్కన పిండి కలిపేసుకున్నాము. ఇక్కడ నేను పంచదార ఎంత తీసుకున్నాను, మైదా పిండి కూడా అంతే తీసుకున్నాను, 1 కప్ అనమాట. ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇందులో కలోంజి అంటే ఉల్లి గింజలు 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే 1/2 కప్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే కలపండి. పిండిని ఇలా కలపటం వల్ల స్వీట్ పైన భాగం మొత్తం క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోండి. మీకు స్వీట్ పర్ఫెక్ట్ టెక్స్చర్ రావాలంటే ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది ట్రిక్ మొత్తము. అలాగే స్వీట్ లోపల జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే ఈ పిండిని వాటర్ పోసుకుంటూ 10 మినిట్స్ వరకు నీట్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మొత్తం స్క్వేర్ షేప్లో సెట్ చేసుకోవాలి. ఇలా చేతితోటే సెట్ చేసుకోండి మొత్తము స్క్వేర్ షేప్లోకి. ఇలాగా చేతితో సెట్ చేసుకున్న తర్వాత చపాతి కర్రతోటి మొత్తం ఈక్వల్గా సెట్ చేసుకోండి. చూడండి, ఇంత మందం ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఒక చాకు తీసుకొని పక్కన సైడ్స్ అన్ని వేస్ట్ అన్నీ తీసేసి ఇట్లా మార్క్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోండి. అన్ని ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఎడ్జెస్ షార్ప్గా లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా ఇట్లా సెట్ చేసుకోండి. పీసెస్ అన్నీ అట్లానే చేసుకొని అన్ని సెట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని, ఆయిల్ గోరువెచ్చగా ఉండాలి, అలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఈ పీసెస్ అన్నీ వేయాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు గరిటె కానీ స్పూన్ కానీ అస్సలు పెట్టద్దు. మీకు వీలైతే ఒకసారి ఇలా కదపండి. ఇలా కదపడం వల్ల ఏమవుతుందంటే కింద ఏమన్నా పీసెస్ అంటుకొని ఉంటే పైకి తేలుతాయి ఈజీగా. చూడండి, మొత్తం పీసెస్ అన్ని పైకి తేలినాయి కదా. ఈ పొజిషన్లో మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల స్వీట్ మొత్తం ఈక్వల్గా కుక్ అవుతుంది అన్నమాట. 2 సైడ్స్ ఈక్వల్గా కుక్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వేడి పాకంలోకి వేయండి. వేడి పాకంలో మాత్రమే వేయాలి, లేకపోతే స్వీట్ జ్యూసీగా అస్సలు ఉండదన్నమాట. అలాగే ఈ స్వీట్లో ఇలాచీ పౌడర్ అస్సలు యూజ్ చేయరు. వై బికాజ్ కలోంజి నుండి మొత్తం ఫ్లేవర్ అంతా వస్తుంది కాబట్టి, ఉల్లి గింజలు అన్నమాట. ఇప్పుడు వీటిని 30 సెకండ్స్ మాత్రమే పాకంలో ఉంచి సర్వ్ చేసేసేయండి.
సో ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్ తోటి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.